Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈవీఎం ట్యాంపరింగ్ పై పోరాటం, జగన్ కు ఆదిత్య ఠాక్రే ఫోన్. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసినా ఆ ఎన్నికల ఫలితాల ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద ఈవీఎంల స్కామ్ చోటు చేసుకుందనే దుమారం చెలరేగుతోంది. ఇదే అభిప్రాయాన్ని పలువురు విశ్లేషకులు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, కొందరు దీనిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు కూడా. ముఖ్యంగా ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈవీఎం ట్యాంపరింగ్ కు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ది వైర్, ది క్వింట్ లాంటి అంతర్జాతీయ పత్రికలు కూడా దేశంలో ఈవీఎంల పనితీరుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కథనాలు రాయడం సంచలనంగా మారింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో సైతం ఈవీఎంల బాగోతాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరగడానికి ఈవీఎంలే కారణమనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఏపీలో ఊహించని ఓటమిని చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 40% ఓట్లు సాధించినా 11 సీట్లకు పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 2019 ఎన్నికలలో 151 సీట్ల భారీ విజయాన్ని అందుకుని ఆ తర్వాత కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని ప్రజలకు అందించినా ఇంత ఘోర ఓటమి మూటకట్టుకోవడం వెనుక ఈవీఎంల మాయాజాలం ఉందని ఆ పార్టీ గాఢంగా నమ్ముతోంది. ఎన్డీఏకు ఈసారి బొటాబొటి మెజారిటీ ఉండడంతో ఇప్పుడు టీడీపీ, జేడీయూ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో గణనీయమైన సంఖ్యలో సీట్లను సాధించిన ఇండియా కూడా అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితులలో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలతో పాటు కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఏపీ మాజీ సీఎం జగన్కు అండగా నిలుస్తున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ సుప్రీం సోనియా గాంధీ తొలిసారిగా జగన్కు ఫోన్ చేశారని, ఫలితాల గురించి డీటెయిల్డ్గా చర్చించారని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా జగన్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన సోనియా గాంధీ ఇండియా కూటమిలోకి ఆహ్వానించారని కూడా చెబుతున్నారు. మోడీ ప్రభుత్వంపై పోరాటానికి తమ అండ ఉంటుందని ఆమె హామీ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఇండియా కూటమిలో చేరాలన్న ప్రతిపాదనను జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్కు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలోని పార్టీలతో పాటు తటస్థంగా ఉన్న ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు వెల్లువెత్తుతోంది. దీనిలో భాగంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే నుంచి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే టీడీపీ, జేడీయూ ట్యాంపరింగ్కు పాల్పడ్డాయని, ఎన్డీఏలో ఉన్న ఈ పార్టీల కనుక తోకజాడిస్తే బీజేపీ ఈవీఎంల కుట్ర బయటపెట్టి అవసరమైతే ప్రభుత్వాలను కూడా డిజాల్వ్ చేస్తాయని ఆదిత్య ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. టీడీపీ, జేడీయూలు తమ పార్టీల ఎంపీలను కాపాడుకోవాలంటే స్పీకర్ కుర్చీ తీసుకోండి, లేదంటే నెల రోజుల్లో ఆ రెండు పార్టీలు చిన్నాభిన్నమవుతాయని ఆయన హెచ్చరించారు. ది వైర్ అనే మ్యాగజైన్లో 140 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు కౌంటింగ్ చేశారని, ఇది ఎలా సాధ్యమని ఈవీఎంల అక్రమాలను ఉద్దేశిస్తూ కథనం వచ్చింది. ఇదే సమయంలో ప్రముఖ న్యూస్ వెబ్సైట్ ది క్వింట్ కూడా ఇదే విధమైన కథనాన్ని ప్రచురించింది. ఈవీఎంల డేటా కంటే ఎక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎక్కడ తక్కువగా వచ్చాయనే దానిపై స్పష్టమైన నెంబర్లతో సహా ది క్వింట్ ఆర్టికల్ను పబ్లిష్ చేసింది. దీనిలో ఏపీకి సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎన్నికలంటే ఎప్పుడూ ఏవో కొన్ని అక్రమాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. గతంలో బ్యాలెట్ బాక్సుల్ని ఎత్తుకుపోయి వాటిల్లో ఇంకిపోయడం, భారీగా రిగ్గింగ్ చేయడం వంటి అక్రమాలు జరిగేవి. కానీ 2004లో ఈవీఎంలు వచ్చిన తరువాత ట్యాంపరింగ్ మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయినా దీనికి పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వస్తున్నాయి. ఈవీఎంల రిగ్గింగ్, ట్యాంపరింగ్పై సుదీర్ఘ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగానే మొన్న సోనియా గాంధీ, నిన్న ఆదిత్య ఠాక్రేతో పాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పార్టీల ముఖ్యులు జగన్కు ఫోన్ చేసి ఈవీఎంలపై పోరాటానికి పిలుపునిస్తున్నారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే రాబోయే కొద్ది కాలంలోనే ఈవీఎంల స్కామ్ దేశాన్ని కుదిపేసే అతిపెద్ద కుంభకోణంగా కాబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.